ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మనం ఏదైనా సరే ఒక పని తలపెట్టాము అని అంటే అందులో సక్సెస్ అవ్వాలి అని అంటే, విజయవంతం అవ్వాలి అని అంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు తప్పకుండా అన్నమాట ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అయితే దీనికల్లా చాలా సింపుల్ పరిహారమే తెలియచేయటము అనేటువంటిది జరుగుతుంది. అయితే మంగళ శుక్రవారాలు అన్నమాట తప్పనిసరిగా దుర్గా అష్టోత్తరము, అలాగే దేవి ఖడ్గమాల, ఈ రెండు తప్పనిసరిగా చదవాలి. ఈ రెండిటిని చదివి ఆ తర్వాత ఏదైనా ఒక తీపి పదార్థము, అది కూడా ఎరుపు రంగు వేసిన తీపి పదార్థం అయితే చాలా చాలా మంచిది. అంటే ఇప్పుడు రవ్వ కేసరి చేస్తాం, రవ్వ కేసరిలో కొంచెం ఎరుపు రంగు వేస్తే చాలా మంచిది. వేసి ఆ రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టడము, అలా మనం కొంతకాలం అన్నమాట స్పెసిఫిక్గా ఒక 11 మంగళవారాలు 11 శుక్రవారాలు అని అనుకోవచ్చు. లేదమ్మా, మాకు ప్రతి వారం కూడా మేము చేయగలుగుతాము, ప్రతి మంగళవారం శుక్రవారం కూడా అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి అన్నప్పుడు మరి మేము ఆచరిస్తాము అని అంటారా? చక్కగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం కూడా ఇలాగే అన్నమాట దేవి ఖడ్గమాల, అలాగే దుర్గా అష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా పఠించండి. అలా పఠించటం వలన తప్పకుండా అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి. ఇది యథార్థం. మీరు ఆచరించి చూడండి, అద్భుతమైన ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.